టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు ఫలితంగా భారత్ రెండో టీ ట్వంటీ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది కేవలం నలభై తొమ్మిది బంతుల్లో డెబ్బై మూడు పరుగులు చేసి కోహ్లీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ తాను ఈ మ్యాచ్ లో ఇంత అద్భుతంగా ఆడటం వెనుక ఉన్న విషయాన్ని వెల్లడించాడు కోహ్లీ ఏమన్నాడంటే గత కొన్ని రోజులుగా నేను నా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు ఈ ఇన్నింగ్స్ ద్వారా నా బ్యాటింగ్ మూలాలను వెతికే అవకాశం దొరికింది జట్టు కోసం బాధ్యతాయుతంగా ఆడటం ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది నా భార్య కూడా నన్ను ప్రోత్సహించేందుకు ఇక్కడికి వచ్చింది మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు నేను ఏబి డివిలియర్స్తో మాట్లాడాను ఎలా ఆడాలో చర్చించాను ఆ సమయంలో డివిలియర్స్ ఇచ్చిన సలహా వల్లే ఈరోజు ఇంత అద్భుతంగా ఆడాను బంతిని నిశ్చితంగా పరిశీలించి ఆడమని డివిలియర్స్ సలహా ఇచ్చాడు నేను ఈరోజు అదే పని చేశాను హార్దిక్ పాండ్యా తన ఫిట్నెస్ కోసం చాలా కష్టపడ్డాడు రాబోయే మ్యాచ్లో అతడు ఎంతో కీలకం కానున్నాడు అతను ఒక వెలకట్టలేని ఆటగాడు అన్ని ఫార్మేట్లలో భారత జట్టుకు భవిష్యత్తులో ఉపయోగపడతాడు మొత్తంగా ఈ రోజు ప్రదర్శన మాకు సంతృప్తినిచ్చింది అని అన్నాడు ఎప్పటి నుంచో కోహ్లీ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు అడపాదడపా ఒకటి రెండు ఇన్నింగ్స్లో మెరిసినా తర్వాత మళ్లీ విఫలమయ్యాడు కానీ ఈ మ్యాచ్లో అతడి ఇన్నింగ్స్ చూస్తే ఎవరికైనా ఫామ్ శాశ్వతం కాదు క్లాసే శాశ్వతమని అనిపించక మానదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి